నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, చాలామంది కొత్త కొత్త ఆఫీసులు ప్రారంభించారు, అది కూడా ఇప్పుడు ఆఫ్టర్ ఈ సిచ్యువేషన్స్ తర్వాత సొంతంగా వాళ్ళంతటా వాళ్ళు నిలబడాలనే ఉద్దేశం చాలామందిలో ఉంది. అవ్వాలి కూడా, ఎక్కువ అవ్వాలి కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రోడక్ట్ తయారీ సేవల సంఖ్య పెరగాలి. ఇప్పుడు జపాన్, చైనా ఇట్లాంటి దేశాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయంటే ప్రోడక్ట్ని మనం బయట నుంచి కొనుక్కోవడం కాకుండా మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. అది యువతకి ముఖ్యంగా మనం దాని మీద ఎంకరేజ్ చేయడం కానీ ఇట్లాంటివి చేయాలి. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా గురువు గారు. సో కొత్త కొత్త ఆఫీసులు పెట్టడం, కొత్తగా ఏదో చేయాలని ప్రయత్నించడం చేస్తున్నారు. మరి అలా చేసే క్రమంలో ఒక కొత్తగా ఒకటి ఏదైనా మొదలు పెట్టామంటే కొన్ని రోజులు అయితే ఖచ్చితంగా ఎదురు చూడాలి. ఇమీడియట్ గా అయితే రిజల్ట్ రాదు. సో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటే తట్టుకోవాలి. అది తట్టుకుని నిలబడాలి అంటే యాజ్ పర్ వాస్తు అసలు మనం అక్కడ, ఎందుకంటే ఇంతకు ముందు మీరు చాలా వీడియోలో చెప్పారు మనం కూర్చున్న ప్లేస్ని బట్టి మన మెంటాలిటీస్ చేంజ్ అయిపోతాయి ఉంటాయి అని. నిజంగా అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది కదా. కాబట్టి యాజ్ పర్ వాస్తు ఎలా ఉంటే వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడి స్ట్రాంగ్గా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతారంటారు. ఎస్, మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైనా స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను, చెప్పి మనం ఆ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ చార్ట్లో ఆ ప్రోడక్ట్ ద్వారా ధనయోగం ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ప్రతి వ్యక్తికి ఒక మార్గం ద్వారా కోట్లు సంపాదించే యోగం ఇస్తాడు. చాలామంది చూడండి, నేను ఈ బిజినెస్ చేశాను, అన్ని సంవత్సరాలు నేను చాలా ఇబ్బంది పడ్డాను, నేను ఎప్పుడైతే ఈ బిజినెస్లోకి మారానో అద్భుతంగా ఉందంటూ ఉంటారు. లేదా నేను చక్కగా చేస్తున్న బిజినెస్ వదిలి అనవసరంగా ఇందులో వేలు పెట్టాను, నేను చేతులు కలుసుకుని అంటూ ఉంటాను. చూడండి, అతని దగ్గర టాలెంట్ లేక కాదు, అతను కష్టపడలేక కాదు, అతని దగ్గర స్టాఫ్ లేక కాదు, డబ్బులు లేక కాదు, కానీ బిజినెస్ మారంగానే ఇబ్బంది వస్తుంది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్, వాళ్ళకి ఏ బిజినెస్లో డబ్బులు వస్తాయి. దాని తర్వాత ఆ బిజినెస్ పెట్టేటువంటి డైరెక్షన్ అండ్ పేరేం పెడుతున్నాం, ఇవి రెండు ఒక ఎత్తైతే ఎప్పుడు కూడా ఆఫీస్ స్టార్టప్లో అవకాశాలు వాళ్ళకి ఎక్కువ రావాలి, ఆర్డర్స్ ఎక్కువ రావాలి. ఇప్పుడు ఇంత ఆఫీస్ పెట్టేసి లక్షల కొద్దీ రెంట్లు ఉంటాయి, నేను చూస్తుంటాను లాక్స్ ఆఫ్ రూపీస్ రెంట్స్ ఉంటాయి. కొన్ని కొన్ని ఆఫీసెస్ అయితే ఉంటాయి, దాని లోపల ఫర్నిచర్ చేయించుకుంటారు, ఓ పెద్ద ఇదైపోతుంది, అసలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. కానీ ఆర్డర్స్ రాకపోతే ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది. అంటే మనం ఏం చేస్తాము, ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మార్కెటింగ్ పీపుల్ ద్వారా వస్తాయి, మార్కెట్ చేసే వాళ్ళ ద్వారా వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయి, మార్కెటింగ్ పీపుల్ ద్వారా. అండ్ వీళ్ళ ఆఫీస్లో పొరపాటును కూడా, ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లో మనకి తెలియక ఉత్తరం వైపు టాయిలెట్స్ అవి పెడుతూ ఉంటారు. మీకు పొరపాటున కనుక మీకు ఉత్తరంకి అండ్ వాయువ్యానికి మధ్యలో కనుక పొరపాటున వీళ్ళు కనుక టాయిలెట్స్ పెట్టుకున్నారంటే వీళ్ళ ప్రోడక్ట్ అస్సలు అట్రాక్షన్గా మారదు. వీళ్ళు ఎంత బాగా చేస్తున్నా అసలు అట్రాక్ట్ అవ్వరు ప్రోడక్ట్కి. అసలు ఫస్ట్ ప్రోడక్ట్ అట్రాక్ట్ అయితేనే కదా మీకు కస్టమర్ కొంటేనే కదా. కుబేరస్థానం అంటారు కదా గురువు, కుబేరస్థానం నార్త్, బట్ అట్రాక్షన్ జోన్ అని ఒకటి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే నార్త్కి పెట్టట్లేదు కదండి, వాయువులో పెట్టేస్తున్నాం అనుకుంటారు. కానీ అది ఒకసారి ఉత్తర వాయువు అయినప్పుడు అట్రాక్షన్ జోన్లో కనుక ఎప్పుడైతే బాత్రూమ్స్ ఉంటాయో టాయిలెట్స్ ఉంటాయో ఏమవుతుందంటే వీళ్ళ ప్రోడక్ట్ మార్కెట్లోకి అట్రాక్ట్ అవ్వదు, కొనుక్కోవాలనిపించదు. ఇప్పుడు చూడండి, మనం ఒక్కోసారి కొన్ని కొన్ని మనకి కొన్ని షాప్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ప్రోడక్ట్ని పెడతారు అక్కడ, దాన్ని సపరేట్గా ఒకటి తీసుకొని అప్పుడు చూసి వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది. కొన్ని ఏదో చూసి వెళ్ళిపోతుంటాం కొనుక్కొని, బికాజ్ ఆఫ్ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఎస్టాబ్లిష్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారో ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ నుంచి పర్టికులర్గా వాళ్ళకి అట్రాక్షన్ జోన్స్ పాడవుతాయి. అది అన్ని షాప్స్కి వర్తిస్తుంది. నేను ఒకసారి అయితే ఒక బట్టల షాప్కి వెళ్ళాను, పెద్ద బట్టల షాప్ ఉంది. ఆవిడ చాలా చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చిన మనిషి ఆవిడ, అంటే అట్లాగా ఒక 30 ఏళ్ల క్రితం ఓ 10 చీరలు కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే పెట్టుకొని ఆ ఉన్న నలుగురికి ఇగో ఈ చీర కొనుక్కు ఈ చీర కొనుక్కొని అలాగ తయారైన ఆవిడ. ఇవాళ కొంచెం మరీ అంత పెద్దది కాదు, ఆర్ఎస్బిఎస్ ఇట్లాంటివి కాదు, వాళ్ళకు కూడా మనం చేసాం. అయితే ఒక మోస్తరు షాప్ పెట్టుకొని రోజుకు ఒక 1-2 లక్షలు సంపాదించుకుంటుంది. ఆవిడ ఏం చేసిందంటే, బాగా నడుస్తూ ఆవిడ ఏదైతే కొత్త ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ వచ్చిందో అది అట్రాక్షన్ జోన్లో పెడుతూ
దాని వెనకాతలే బాత్రూమ్ ఉంది వాళ్ళకి. ఇలా వచ్చి ప్లేస్ వచ్చి మళ్ళీ బాత్రూమ్స్ ఉంటాయి చూసారా, అలా ఒక చిన్న సందులా వచ్చి అక్కడ టాయిలెట్స్ పెట్టుకున్నారు. టాయిలెట్స్ ఇంట్రెస్ట్ చేంజింగ్ ప్లేసెస్ రెండు ఒకే దగ్గర పెట్టారు. అప్పుడు ఏంటంటే ఇవ్వండి ఇక్కడ అసలు ఎందుకో ఈ ప్రోడక్ట్ ఎందుకు అట్రాక్షన్ రావట్లేదు, కారణం ఏంటి అంటే నేను బయట నుంచి చూస్తే తెలియట్లా. అక్కడ తలుపు ఉంది, తలుపు ఉండి ఏంటి ఇక్కడ తలుపు ఉంది ఏంటంటే లోపల టాయిలెట్స్ ఉన్నాయండి అన్న. అట్రాక్షన్ జోన్ ఎప్పుడైతే డ్రైన్ అయిపోయిందో అట్రాక్ట్ అవ్వద్దానికి. అలా ఏంటంటే ఫస్ట్ మీ ప్రోడక్ట్ స్టార్టప్ కంపెనీస్ ఎప్పుడు కూడా మార్కెట్లో దూసుకెళ్ళాలి. మార్కెట్లో దూసుకెళ్ళాలంటే ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ కలగాలి కొనే వ్యక్తికి. ఇంట్రెస్ట్ కలగాలి అంటే మీరు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అట్రాక్షన్ జోన్స్ చాలా బాగుండాలి, దాన్ని అట్రాక్ట్ అవుతారు. ఈ జాగ్రత్త పట్టణంలోకి జాగ్రత్త తీసుకోవాలి. రెండవది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి ఆఫీస్ కానీ అంటే ఏ ఆఫీస్ అయినా కానీ ఏ ప్రోడక్ట్ అయినా కానీ పబ్లిక్తోనే సంబంధాలు బాంధవ్యాలు బాగుండాలి. అందుకని ఎప్పుడు కూడా ఆఫీసెస్ కానీ లేనట్లయితే మీకు ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ ఏవైతే ఉంటాయో అవి పర్టికులర్గా ఈస్ట్ జోన్ కూడా జాగ్రత్త పడాలి. స్టార్టప్ కంపెనీస్ ప్రత్యేకంగా స్టార్టప్ కంపెనీస్ మనం చెప్పేది ఎందుకంటే ఈస్ట్ అనేటువంటిది కమ్యూనికేషన్స్, సోషల్ కమ్యూనికేషన్, సోషల్గా మనం ఎలా వెళ్తున్నాము, మన ప్రోడక్ట్ మార్కెట్లోకి ఎట్లా వెళ్తుంది, మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది పబ్లిక్లో దగ్గరికి వెళ్ళి అది మంచి ప్రోడక్ట్ అనే దాని పేరు వస్తుందా లేకపోతే ఈ ప్రోడక్ట్ వేస్ట్ అనేటువంటిది అవుతుందా అనేటువంటిది ఈస్ట్ని. అండ్ అలాగే మనకి సౌత్ సౌత్ వెస్ట్ ఈ జోన్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమవుతుంటుందంటే వీళ్ళు చాలామంది తెలియక ఏం చేస్తారంటే ప్రోడక్ట్ తయారు చేస్తారు, పెట్టడం సరుకు తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు. అప్పుడు దానివల్ల కూడా ఉపయోగం ఉండవు. ఒకటే ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ తయారీ దాని తర్వాత దాన్ని ఎక్కడ ఉంచుతున్నాము, ఫైనల్గా అది ఎక్కడికి చేరుతుంది, దీన్ని చూసుకునే వారు ఆఫీస్లో ఎక్కడ కూర్చున్నారు, దీనికి సంబంధించిన మీటింగ్స్ మళ్ళీ ఎక్కడ జరుగుతున్నాయి, ఇవన్నీ చాలా ముఖ్యం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలంటే అట్రాక్షను సోషల్గా వెళ్ళేటువంటి కాంబినేషను ఆఫీస్లో ఎలా మనం ఆపరేట్ చేస్తున్నాము. ఒక ఆఫీస్లో అయితే విచిత్రం ఏంటంటే అప్పటివరకు బాగా నడిచేది వాళ్ళకి, సూపర్గా నడుస్తుంది, జస్ట్ ఏం లేదు ఫర్నిచర్ మార్చారు. అబ్బో ఏం సార్ ఫర్నిచర్ మార్చాము, నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు గడుస్తున్నా కదా వాళ్ళకి డౌన్ అవుతూ వస్తుంది. ఎందుకు డౌన్ అవుతూ వస్తుంది అంటే లేదు సార్ మేము పెట్టాం ఇలా పెట్టిన రెండు నెలలుగా సూపర్గా వెళ్ళింది మాకు, మూడే నెలలు అంటే నడిచింది, మూడు నెలల తర్వాత మేము డబ్బులు వచ్చే కదా ఫర్నిచర్ మార్చుకున్నాము అయిపోయి. ఫర్నిచర్ మార్చితే అవడం ఏంటని సరే వెళ్ళాం. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏదైతే ఫర్నిచర్ పెద్ద పెద్ద సోఫాలు పెట్టుకున్నారు, రెడ్ కలర్ సోఫాలు అవన్నీ కూడా ఉండకూడదా గురువు గారు? నార్త్ వైపు రెడ్ ఉండకూడదు, మీకు సౌత్ వైపు ఉండొచ్చు రెడ్, నార్త్ వైపు ఉండకూడదు. అది మొత్తం అయిపోయి ఆ రెడ్ కలర్ ఎనర్జీ ఎక్కువ పెరిగిపోయేసరికి నార్త్ వైపు బరువు పెరిగింది. రెడ్ కలర్ సోఫాలు నార్త్ కాకుండా నార్త్ నార్త్ వెస్ట్ కూడా ఉంది, అక్కడంతా అట్రాక్షన్ అంతా తగ్గిపోయింది ఈ రెడ్ కలర్ ఉండడం వల్ల. వాటర్ ఎనర్జీ తగ్గిపోయి ఫైర్ ఎనర్జీ వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే ఈ పంచభూతాలు మీరు దాన్ని ఏ రూపంలో తీసుకెళ్ళి అక్కడ అప్లై చేస్తున్నారు అనేది మీకు తెలియదు. తెలియక అసలు రెడ్ కలర్ సోఫాలు పెద్ద పెద్ద వేసుకున్నాడు. ఎందుకంటే నాకు ఆ కలర్ ఇష్టం. అరే ఇట్లా చేసుకున్నారంటే అబ్బాయి ఇక్కడ ఇది ఉండకూడదు అంటే అప్పుడు అతను రికలెక్ట్ చేసుకున్నాడు, ఎస్ కరెక్టే సార్ ఆ రోజు నుంచే స్లోగా డౌన్ఫాల్ అయింది, ఇప్పుడు ఏం చేయమంటారు, దాని కలర్ చేంజ్ చేయమంటారా ఏంటంటే మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసుకోవడం అంటే వాళ్ళు వాళ్ళ తెలిసిన రిలేటివ్స్ అట షాప్ అది, సో మళ్ళీ మార్చుకునేవి చేశారు వాళ్ళు. సో అంటే ఏ కలర్ ఉండాలి గురువు గారు? యాక్చువల్గా ఏంటంటే నార్త్ వైపు ఫస్ట్ బరువులు ఉండకూడదు. అయితే కొన్ని కొన్ని కంపెనీస్ ఆఫీసెస్లో అనేది మొత్తం ఖాళీ పెట్టడం కుదరదు, అలాంటప్పుడు ఏదైనా పెట్టేటప్పుడు బ్యాలెన్స్ చేయాలి దాన్ని. అంటే వెస్ట్లో దానికంటే ఎక్కువ బరువులు ఉండేలా చూసుకొని నార్త్ వైపు ఉండేటప్పుడు వైట్ కలర్ కానీ లైట్ బ్లూ కలర్స్ కానీ వాడాలి సోఫా కవర్స్. ఎందుకంటే పెద్ద పెద్ద వేసినప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది, చిన్న చిన్న ఏదో ఒక కుర్చీ వేసుకున్నాం అన్నప్పుడు ప్రభావం ఉండదు. సో ఆ రకంగా ఏంటంటే మనం అది చూసుకోవాల్సి వస్తుంది. నిజంగా అంటే చిన్న చిన్న మార్పులే కదా గురువు గారు, అది చిన్నదే అనుకుంటాం కానీ అదే మనకు తెలియకుండా చాలా పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది. వెహికల్ నడిపిస్తున్నాము, చిన్న టర్న్ యాక్సిడెంట్ అవ్వదు, అయిపోయింది సెకండ్ లైఫ్ చేంజ్. నిజంగా సూపర్ గురుగారు, నిజంగా మంచి మంచి అంశాలు వివరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, నమస్కారం.
సో చూసారు కదండి, నిజంగా అంటే మనకి తెలియని ఒక చిన్న మార్పు కదా జీవితాన్ని మార్చేస్తుంటుంది. ఏంటి మళ్ళీ 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 ప్రతి వీడియో చెప్తాను అని అనుకోవద్దు, ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం, ఎన్నో చూసాం, చూస్తూ ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక మార్పు మన చేతుల్లోనే ఉంటుంది. అది మంచా చెడా అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆలోచన బట్టే మన జీవితం మారే విధానం ఉంటుంది కదా. మీ యొక్క వాస్తుకు సంబంధించి కానీ మనీ మంత్ర టిప్స్ మీరు తెలుసుకోవాలి అనుకున్నా, గురువుగారి అపాయింట్మెంట్ కావాలనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. నమస్కారం.